ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఆందోళన పడేటువంటి ఒక విషయాన్ని మర్చిపోగలుగుతారు. భగవంతుడు గండాన్ని గట్టెక్కిస్తాడు, ఏమీ దిగులు లేదు. ప్రతి విషయంలో కూడాను భగవంతుడి మీద భారం వేసి అన్ని కార్యక్రమాలు చేసేటటువంటి మీరు ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. అదే కోణంలో ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి, సామాజికపరమైన విషయాలు కూడా బాగున్నాయి. వ్యాపార సంబంధాల విషయాల్లో మీ సలహాలు, మీ వ్యూహాలు ఒక ఫలితాన్ని ఇస్తాయి. ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరిస్తారు, ఎదుటివాడితో మాట అనిపించుకోకూడదని భావిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీకున్నటువంటి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, ఏమీ సంకోచించాల్సిన పని లేదు. ప్రతి విషయంలో కూడాను మనకంటూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మానసికమైనటువంటి వేదన ఉంటుంది. వాటిని పైకి చెప్పకుండా లాక్కురావటం చెప్పదగినటువంటి సూచన. పిల్లల విషయంలో దిగులుంటుంది, వాళ్ళ ప్రవర్తన పట్ల వేదన ఉంటుంది, వాళ్ళని మంచి మార్పులు రావాలని చెప్పి కోరుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. స్థిరాస్తులు కలిసి వస్తాయి, రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి, మానసికమైనటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఆవిష్కరించుకోవడానికి, మీ టాలెంట్ని బూస్టప్ చేసుకోవడానికి మంచి వ్యూహాలు పొందుతారు, తద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నిత్యం శివార్చన చేయటం తప్పనిసరి. మారేడు దళాలతోటి, శంకు పూలతోటి, శివలింగ పూలతోటి పరమేశ్వరుణ్ణి పూజించండి. సుమంగళి పసుపు జలాలతోటి, సిద్ధగంధంతోటి, మహాతిత్తప్పుడుతోటి స్వామివారికి అభిషేకం చేయండి. త్రిశూలతోటి స్వామివారికి ధూపం వేయండి, అఖండమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలకి విలువనివ్వటం ప్రథమ కర్తవ్యం అని చెప్పి భావిస్తారు. కొంచెం కష్టమైనా, ఇబ్బంది అయినా, ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా, పెద్దవాళ్ళు చెప్పినటువంటి పనులు, వాళ్ళు అప్పగించిన కార్యక్రమాలు సక్రమంగా చేస్తారు. కష్టపడి దీక్షలు ఉపవాసాలు ఉంటారు. మీ జీవితాశయం నెరవేరాలని, ఖచ్చితంగా మీ జీవితాశయం నెరవేరుతుంది, నా కోసమేనా ఈ కార్తీక మాసం వచ్చింది అని మీరు భావించే విధంగా ఉంటుంది. మీరు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పరమేశ్వరుడికి అర్ధనారీశ్వరుడు కనుక సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి. పరిమళ గంధాన్ని సమర్పించండి. సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి స్వామివారిని పూజించండి. విదేశాల సంబంధించిన విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు, పర్మనెంట్ రెసిడెన్సీకి సంబంధించిన అంశాలు, కెరియర్కి సంబంధించిన విషయాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ వారం మానసికమైన సంతృప్తి కలుగుతుంది. అదే కోణంలో కార్తీక మాసంలో మీరు చేసేటటువంటి దీపారాధన లక్ష్మీ ప్రమిదంలో చేయండి. వీటిని పవిత్రాలు అంటారు.
ఆవు పేడతో చేసినటువంటి ప్రమిద. అందులో రెండు ఓర్ణమత్స్యవాయుమత్తులు వేసి అష్టములుగా తైలంతో కార్తీక దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి, అఖండమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.